విశాఖ జిల్లా అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్ వద్ద వినాయకుడి గుడి అర్ధరాత్రి తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగిన స్థానికులు మరియు హిందూ సంఘాలు ఈ విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన పోలీసులు గుడి తీసి గుళ్ళ విగ్రహం తీశారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా మట్టికి ఆరాధన జరుగుతున్నాయి ఇలాంటి ఆరాధనాన్ని మీరు కూడా ప్రోత్సహిస్తారని అడుగుతున్నాం అవసరం अवकाश चरित्र ఈ గత 40 సంవత్సరాల బట్టి నాకు చూస్తున్నాను ఎప్పుడూ కూడా దేవాలయాల మీద ఇటువంటి అగాధ్యాలు ఎప్పుడూ జరగలేదు ఎలక్షన్స్ లోనూ అందరూ హిందూ దేవాలయాల మీద ఈ మధ్య కాలంలో చాలా అన్యాయంగా అక్రమంగా అన్ని హిందూ దేవాలయాల మీద విగ్రహాలు చెదగొట్టడం దేవుళ్ళు పేకలు తీసేయడం అన్ని హిందూ దేవాలయాలు జరుగుతుంది అటువంటిది ప్రప్రథమంగా అనకాపల్లిలో 40 సంవత్సరాల దిగున ఏర్పాటైన సంపతి వినాయక దేవాలయం వినాయకుడు కూడా చాలా పెద్ద విగ్రహం 40 సంవత్సరాల నుండి ఇక్కడ పెట్టి రోడ్డు ఇది రింగ్ రోడ్డు పడేటప్పుడు ఇంటి యజమాని నేపేరు నాగేశ్వరరావు కాండేగ నాగేశ్వరరావు ఈ వ్యక్తి 40 సంవత్సరాలు అయ్యింది ఇక్కడ సంపతి వినాయక గుడి కట్టి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా అనకాపల్లి వారు వెళ్ళే వాళ్ళు పోయే వాళ్ళు అందరూ కూడా దర్శనం చేసుకుంటారు పెద్ద వినాయకుడు అంత అటువంటి పరిస్థితుల్లో అనకాపల్లిలో మొట్టమొదటిసారిగా దేవాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులు ఎవరైనా ఎంతటి గొప్పవారైనా వాళ్ళకి ఎన్ని అన్నదండలు ఉన్నా సరే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ వారికి మాట్లాడడం జరిగింది సిఐ గారికి కూడా చెప్పడం జరిగింది దీని మీద వీరు వేగంగా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి ఆ దోషులు ఎవరినో పట్టుకొని వాళ్ళ చేతే గుడి పునర్నిర్మాణం చేయించాలి లేని పక్షంలో ఇది దీని మీద ఉత్తృతం చేయడానికి వస్తుంది ఎందుకంటే హిందూ దేవాలయాల మీద చాలా అన్యాయాలు జరుగుతున్నాయి రాష్ట్రం అంతాను మా అనకాపల్లిలో గతంలో ఎప్పుడు కూడా అనకాపల్లి పట్టణంలో ఎప్పుడూ కూడా దేవాలయాల జోలికి ఎవరు రాలేదు ఇదే మొదటిసారి దీని మీద పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకొని ఆ దోషులు ఎవరిలో పట్టుకొని వాళ్ళ చేతే ఎక్కడైతే ఏ విగ్రహాలు ఉన్నాయో అక్కడ ప్రతిష్ఠ చేయాలి వాళ్ళ వెనకాతల ఎంతటి పెద్ద నాయకులు కానీ ఎవరున్నా సరే ఉపేక్షించి లేదు మీరు తక్షణం చర్య తీసుకోకపోతే మేము ఈ చర్య మీద మేము ఉధృతం చేస్తామని తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.